రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. జై బోలో గణేష్ మహారాజ్ కీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు, ప్రతి వీధి సందడిగా కనపడుతుంది. వినాయక విగ్రహాలు ఎన్ని చూస్తామో మనం. చాలా స్పెషల్ ఉంది, ఎక్కడికక్కడ ఒక్క అడుగుతో స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర 100 అడుగుల వరకు కూడా మనం వినాయక విగ్రహాలను చూస్తూ ఉంటాము. కొన్ని కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి మనకి హైదరాబాద్ లో. అందులో ఒకటి రామ్నగర్ విగ్రహం. ప్రత్యేకించి శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు గత కొద్ది సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, అతి భారీ గణపయ్య విగ్రహాన్ని. అయితే వీటన్నిటిని ఆర్గనైజ్ చేసేది ఎవరో తెలుసా? సిద్దిక్ గారు, టీమ్ రామ్నగర్ సిద్దిక్. వీరి ఆధ్వర్యంలోని కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రత్యేకంగా స్పెషల్ గా భారీ గణపతిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అక్కడే మనం ఉన్నాము, లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ అదిరిపోయింది లైటింగ్స్ తోటి. ఒకసారి వెళ్ళి మనం ఆ భారీ గణపతిని దర్శనం చేసుకుందామా? చలో. రామ్నగర్ శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి గణపతి ఎంత బాగున్నాడో కదా, చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత నిండుగా కనిపిస్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, విగ్రహం కూడా మనం చూసాం కదా. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అసోసియేషన్ సభ్యులు అందరూ ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే మేడం. జై బోలో గణేష్ మహారాజ్ కీ. చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఎస్, సో దేవేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. చాలా బాగుందండి. ఇంకా అంటే ఇంక ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అలా చూస్తూ కాసేపు కూర్చుంటుపోవాలి, ఇక్కడ అన్నంతగా ఉంది. ఆ మూమెంట్స్ మరీ ముఖ్యంగా కళ్ళు కానీ, పైన ఆదిశేషులు కానీ, చెవులు ఊగుతున్నాయి స్వామివారివి, అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఈసారి స్పెషల్ ఏంటి చెప్పండి గణపయ్య. అంటే ఈసారి స్నేక్స్ ఇట్లా ఊతా ఉంటాయి, అలానే కళ్ళు ఇంకా ఇయర్స్ ఉంటాయి. మీకు ఐస్ చూస్తేనేమో రియల్ గా చూసినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది రియల్ లుక్ ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్కడ తయారు చేయించారు విగ్రహం? ధూలిపేట మేడం, శ్రీ లక్ష్మీనారాయణ కళాకారు. ఓకే, ఎన్ని రోజులు ముందుగా ఆర్డర్ ఇచ్చారు? అంటే మేము 90 డేస్ బిఫోర్ ఇచ్చండి. అంటే ప్రతిసారి అతని దగ్గర నుంచే తీసుకుంటాం కాబట్టి అది ఫిక్స్ ఉంటది, కానీ మేము వెళ్ళి బుక్ చేయడం మాత్రం 90 డేస్ బిఫోర్ చేస్తాం. ఓకే, శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి 18 ఇయర్స్ గా మీరు ఏర్పాటు చేస్తున్నారు? సిన్స్ 18 పాస్ట్ 18. ఓ మై గాడ్, ఎలా అండి, ఎలా కంటిన్యూ చేస్తున్నారు అసలు? అంటే అందరూ కలిసి ఉంటున్నాం కాబట్టి. మెయిన్ సిద్దిక్ భాయ్ ఇప్పుడు అతనికి లేరు, మెయిన్ ఆర్గనైజర్ వారేనా ఏర్పాటు చేసేది? మెయిన్ ఆర్గనైజర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సిద్దిక్ భాయ్. ఆయన ముస్లిం. అవును, వారు స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్. వారందరికి మీరు సహకరించడం ఇంకా గ్రేట్ అని చెప్పుకోవాలి. చాలా మంది ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ ఇట్లా అటాచ్ అవుతా ఉంటారు, ఒక ముస్లిం ఉండి తను ఇంత గ్రాండ్ గా ఇంత బాగా చేస్తారు అని చెప్పి. ఫ్రెండ్స్ మన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నాడు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ కావడం, మేము కూడా మేము పార్టిసిపేట్ ఉంటాం, అలా చాలా మంది వస్తా ఉంటారు. అట్లా ఎవ్రీ ఇయర్ మేము పెంచుకుంటూనే పోతున్నాం అట్లా. అంటే సెలబ్రేషన్స్ కానీ ఏదన్నా కానీ. ఎంత మందితో స్టార్ట్ చేశారు ఫస్ట్? ఫస్ట్ ఒక 10-15 మెంబర్స్. అంతే, ఇప్పుడు ఎంత మంది ఉన్నారు అసోసియేషన్? మేడం ఇప్పుడు 200-300 మెంబర్స్ ఉంటారు మేడం. అమ్మో, పెద్ద నెంబరే, 300 మెంబర్స్ ఉన్నారా? ఓకే ఓకే. కానీ అసలు ఎలా తీసుకొచ్చారండి విగ్రహం ఇంత పెద్దది, ఎలా మేనేజ్ చేయగలిగారు? ఇంత చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మనకి, ఎలా? అది ఇక సిన్స్ 18 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. అది సిన్స్ 12 ఇయర్స్ నుంచి భారీ విగ్రహమే. సో అది క్రేన్ ఇట్లా క్రాస్ లో వస్తుంది మేడం, వస్తుంది కాబట్టి ఇట్లా తీసుకొచ్చి కొంచెం చూసుకుంటూ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అక్కడ సైడ్ మొత్తం బిల్డింగ్స్ ఇట్లా అటాచ్ ఉండడం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటది, కానీ చూసి అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి చేయగలరు. మామూలుగానే వినాయకుడికి నిమజ్జనం చాలా గ్రాండ్ గా జరుగుతుంది, అంటే బాయ్ బాయ్ మనం చాలా గ్రాండ్ గా చెప్తాం, బట్ మీరు ఇక్కడ వెల్కమే చాలా గ్రాండ్ గా చెప్పారు. అసలు ఆ విజువల్స్ చూస్తుంటేనే మతిపోతుంది. నిమజ్జనం విజువల్సా లేకపోతే ఎంట్రన్స్ విజువల్స్ అని నేనే కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్లీ. అంటే నిమజ్జనం ఎవరైనా చేస్తారు కదా మేడం, అయితే వెల్కమ్ కూడా అలా మనం కూడా గ్రాండ్ గా చేసి. లాస్ట్ టైం మేము ఎప్పుడైతే గ్రాండ్ గా స్టార్ట్ చేసాము, మీరు ఈసారి చూడొచ్చు చాలా మంది ఫాలో అవుతున్నారు ఆ ట్రెండ్ ని. మళ్ళా ట్రెండ్ సెట్ చేసినాం అనుకోండి. ట్రెండ్ సెట్ చేశారు రామ్నగర్ లో ప్రత్యేకించి. అదే ఈసారి లడ్డు చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. ఎన్ని కేజీల లడ్డు? 369 కేజీస్. 369? ఓ మై గాడ్. ఎవరైనా స్పాన్సర్ చేస్తారా లేకపోతే మీరే తయారు చేస్తారా? మేమే ఒక 10-12 మెంబర్స్ ఉంటాం, 15 మెంబర్స్. వాళ్ళు ఒక బ్యాచ్ గా ఉండి వాళ్ళందరూ దానికి దాదాపు 70-80,000 లడ్డు కొడుతుంది. మిగతా మంచిగా మెటీరియల్ అంతా దగ్గరుండి చేపిస్తాం అన్నమాట. ఓకే, ఎన్ని రోజులు పడుతుందో?
అంటే 2 డేస్ 1 డే పడుతుంది మేడం, అది ఆరడానికి 2 డేస్ పడుతుంది. నెక్స్ట్ అంటే ఆ ప్రిపరేషన్ అంతా అండ్ జస్ట్ దాన్ని కాసేపు ఉంచగలగాలి కదా, ఆ వేడిదనం లేకుండా కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేడి దాని మీద తయారు చేస్తారు మేడం. దాని తర్వాత ఆరాలి, ఎందుకంటే గట్టిగా అయితే మనం లిఫ్ట్ చేయడానికి అయినా సరే కదా. బట్ ఇది కూడా క్రేన్ తో ఇలా గట్టిగా పట్టుకుని? లేదు మేడం, క్రేన్ ఏం లేదు, మేమే. కానీ ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కదలకుండా అనేది. ఎందుకు లడ్డు అంత వెయిట్ అంటే, మేము ఎవ్రీ ఇయర్ లడ్డు ఇక్కడ అందరికి పనిచేస్తాం మేడం. ఇక్కడ వేలంపాట లాంటిది ఏమి ఉండదు, లడ్డు వేలంపాట ఉండదు మేడం. ప్రతి ఒక్కరికి లడ్డు చేరాలన్నది మా కోరిక, కాన్సెప్ట్ అన్నమాట. అందరికి ప్రసాదం అందరికి ఉండాలి. ఇంకోటి 11 డేస్ ఆ లడ్డు అలానే చేతిలోనే ఉంటాడు. 10 డేస్ వరకు ఉంచేస్తారు అలా. 10 డేస్ అట్లా ఉంటే లాస్ట్ నిమజ్జనం రోజు ఈవినింగ్ లడ్డు దింపేసి ప్యాకింగ్ చేసేసి అందరికి ఇవ్వడం జరుగుతుంది. రామ్నగర్ మొత్తం ఇంకా బయట నుంచి ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు, వాళ్ళందరికీ పనిచేస్తారు. అంటే 369 కేజెస్ అంటున్నారు కదా, ఇయర్ ఇయర్లీ పెంచుతారా? లాస్ట్ ఇయర్ 251 కేజెస్ మేడం, ఇక ఇయర్ 369. ఎందుకంటే అంటే ఇట్లా పబ్లిక్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా, అందరికి సరిపోవాలి, అందరికి చేరుకోవాలని చెప్పి మా కాన్సెప్ట్ మేడం. ఎంత ఫీట్ గణపతి? మీకు 22 to 24 feet ఉంటుంది మేడం. 24 feet చాలా బాగుంది. అసలు ఐస్ ఇందాక అన్నట్టుగా అదే స్పెషల్ అట్రాక్షన్ కదా, రియల్ గా అనిపిస్తుంది, నిజంగా చూస్తున్నట్టు ఉంటుంది. చెవులు ఇవన్నీ ప్రతి ఒక్కటి బాగున్నాయండి, అన్ని స్పెషల్ గానే కనిపిస్తున్నాయి. సో ఎలా మరి 10 రోజుల పాటు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ మండపం దగ్గర? పూజలు అయితే నార్మల్ మేడం. దాని తర్వాత ఒక 5th డే రోజు అట్లా పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, వాళ్ళందరూ శివుంది ఇట్లా ఆర్ట్ చేస్తారు అన్నమాట. మొత్తం దీపాలతో మొత్తం ఆర్ట్ చేస్తారు అట్లా. వాళ్ళ చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. ఏదన్నా ఒక ఫెస్టివల్ పిల్ల పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారంటే అది గణపతి నవరాత్రులేనండి. నిజంగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కలుస్తారు. అపార్ట్మెంట్ కల్చర్ లో లేకపోతే ఇలా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, మనకున్న బిజీ లైఫ్ లో గణపతి నవరాత్రులు అందరూ తెలుస్తారు, అందరూ వస్తూ ఉంటారు మేడం. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే ఈసారి వెళ్ళేసి చూసే చూద్దాం అట్లానే, మన స్ట్రీట్ లోనే ఎవరు ఉంటారో తెలియదు, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు కదా. సో నిమజ్జనానికి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? 11th డే కదా, 10th డే చేస్తారు. ఓకే ఓకే, 10th డే నైట్, 11th డే మార్నింగ్ నిమజ్జనం. ఓ 11th డే నిమజ్జనం, మార్నింగ్ నిమజ్జనం, 10th డే నైట్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది హుస్సేన్ సాగర్. ఆ మేడం, ఓకే. నిమజ్జనంకి అంటే మేము ఎలా తెచ్చామో దానికంటే కొంచెం భారీగానే ప్లాన్ చేస్తాం. ఎలా ఉండబోతుంది చూడండి మేడం. అందరూ సస్పెన్స్ అనే అంటున్నారు, ఆ క్యూరియాసిటీ. అదే మేడం, చెప్తే ఏముంటుంది కానీ అసలు ఎలా తీసుకెళ్తారో అని అనిపిస్తుంది అండి. నిజంగా ఏం లేదు మేడం, గణేశుడు మాత్రం వచ్చేస్తాడు. గణేశుడు ఆయన అంతే, ఆయన ఆయన ఇష్టంగా ఉంటే ఎంత దూరం అయినా సాఫీగా వెళ్ళిపోతారు అంతే. బట్ చాలా కష్టమైందా తీసుకురావటం? కానీ అంత కష్టం ఏం లేదు మేడం, అంటే అలవాటు అయిపోయింది మేడం మాకు అట్లా. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఇది భారీ విగ్రహం పెడుతున్నాం కాబట్టి భారీ విగ్రహమే ఉంటుంది మేడం. ఫస్ట్ 2 ఇయర్స్ అలా కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, దాని తర్వాత మేము అన్ని ఏమున్నా కూడా కొన్ని వైర్స్ అట్లాంటివి ఉంటే అవన్నీ చేంజ్ చేయించేసాం, మార్చాల్సిందే. ఎంట్రెన్స్ నుంచి బాగుంది, కమాన్ ఏర్పాటు చేయడం, తర్వాత అమ్మవారిది లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి అదంతా కాన్సెప్ట్ సిద్దిక్ వేదం. ఆయనేనా సిద్దిక్ గారు? సూపర్, అసలు గ్రేట్. చాలా అంటే ఇయర్ ఇయర్ చేంజెస్ అనేది చూపిస్తున్నారు. మారుతుందా గణపతి రూపం? అవును మేడం, మారుతుందా. లాస్ట్ టైం ఏమో మీకు ఐస్ ఇయర్స్ ఉండే కానీ పైన హనుమాన్జీ ఇంకానేమో గరుడ ఇద్దరు ఇట్లా తిరుగుతూ ఉంటుంది, గణేశుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు ఉంటుంది లాస్ట్ ఇయర్. ఈసారి ఇలా స్పెషల్ గా. సో మీకేమనిపిస్తుంది మరి ఈ 10 డేస్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరందరూ, ఎలా ఉంటుంది? అంటే బిజీ లైఫ్ లో మేడం అందరు ఎవరికి ఎవరు కలిసి అంటే పక్కనే ఉన్నా కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన ఈ 10 డేస్ మాత్రం కలిసి మంచిగా ఉంటాం మేడం. ఇట్లనే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడే అప్పుడే 4 డేస్ అయిపోయినా అనిపిస్తుందా? ఓకే, ఎక్కడ అంటే ఎప్పుడు తరచుగా కలవని వాళ్ళు కూడా ఇప్పుడు కలుస్తారు, ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కలుస్తారు. కొంచెం మంది బిజీ లైఫ్ లో దూరం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 10 డేస్ మాత్రం కంపల్సరీ వస్తూ ఉంటారు. ఎస్, సో ఫైనల్ ఏం చెప్తారు? ఇంకా చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు, మేము ఇప్పుడు చూస్తారేమో వాళ్ళందరూ. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. రైట్, ఇంకా అందరు కూడా ఇట్లానే హిందూ ముస్లిం అందరు కలిసి ఇట్లానే యూనిటీగా ఉండి అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ స్ట్రీట్ అంతా అంతేనా అలాగే ఉంటారా? యా మేడం, అందరూ సెలబ్రేట్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు. సో నైస్, చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకొన్ని సంవత్సరాల పాటు ఇలాగే గణపతిని ఏర్పాటు చేయాలి, సక్సెస్ఫుల్ గా మీ అసోసియేషన్ రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునా, తప్పకుండా వస్తాను, మీరు స్పెషల్ గా ఏర్పాటు చేయండి, డెఫినెట్ గా వస్తాను. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ అండి, జై బోలో గజానన్ మహారాజ్ కి జై, జై బోలో గజానన్ మహారాజ్ కి జై.